రేపు రైతులతో జరగాల్సిన చర్చలు ఎల్లుండికి వాయిదా పడ్డట్టు తెలుస్తుంది. కేంద్రం ముందు రైతు సంఘాలు 4 డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తుంది. ఎల్లుండి అమిత్ షా ఆధ్వర్యంలో కూడా రైత సంఘాలు భేటీ కాబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే రైతు సంఘాలు 4 డిమాండ్లనైతే కేంద్రం ముందు ఉంచినట్టు తెలుస్తుంది. రైతులతో రేపు జరగాల్సిన చర్చలు ఎల్లుండికి వాయిదా వేసింది కేంద్రం. రేపు రైతులతో జరగాల్సిన చర్చలను కేంద్రం ఎల్లుండికి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. సుమారు 4 డిమాండ్లు రైతు సంఘాలు కేంద్రం ముందుంచాయి. కేంద్రం ఎల్లుండికి వాయిదా వేసింది. అమిత్ షా ఆధ్వర్యంలో ఎల్లుండి భేటీ జరగబోతుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజు అందిస్తారు. నాగరాజు చెప్పండి, రైతులతో జరగాల్సిన చర్చలు కేంద్రం ఎల్లుండికి వాయిదా వేసింది, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఆ 4 డిమాండ్లు ఏమై ఉండే అనుకోవచ్చు? భవానీ, రైతులు కేంద్ర ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి పీఠముడి విడడం లేదు. రైతులు రైతు సంఘాలు మొదటి నుంచి ఒకే రకమైనటువంటి డిమాండ్ మీద ఉన్నాయి. మొత్తం టోటల్ 40 రైతు సంఘాల నాయకులు ఒకే ఒక అంశాన్ని మీద తమ పట్టును విడడం లేదు. అదేంటంటే మూడు సాగు చట్టాల తక్షణ ఉపసంహరణ అనేది వాళ్ళ ప్రథమ డిమాండ్. ఆ తర్వాత డిమాండ్లలో మరొక 3 డిమాండ్లను చేర్చారు. ఆ 3 డిమాండ్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి మింగుడు పడే అంశం వరకు కనపడడం లేదు. ఆ 2వ డిమాండ్ ఏంటంటే, ఆ ఏ పంటకైనా సరే మద్దతు ధర చట్టపరంగా చట్టరూపం దాల్చాలి అనేది వారు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు దానికి మద్దతు ధర విషయం లోపల ఎలాంటి చట్టం లేదు. ఆ మద్దతు ధర విషయం లోపల ప్రభుత్వాలు నిర్ణయించినటువంటి అంశాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు రైతు సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్ లో మొత్తం టోటల్ గా రైతు వ్యవసాయ కమిషన్ సూచించినటువంటి దాని ప్రకారంగా మద్దతు ధర ఇవ్వాలనేది వారు చెప్తా ఉన్నారు. రైతు వ్యవసాయ కమిషన్ ఏం చెప్పిందంటే, టోటల్ గా ఒక ఏదైనా సరే పంటకు అవుతున్నటువంటి మొత్తం టోటల్ ఖర్చు పైన 40% రైతుకు లాభం ఉండాలి, ఆ రకంగా మద్దతు ధర నిర్ణయించాలనేది వ్యవసాయ కమిషన్ చెప్తున్నటువంటి అంశము. దాన్ని చట్ట రూపంలో ఇవ్వాలి, ఊరికే హామీ రూపంలో ఇవ్వద్దు, ప్రభుత్వాల దయాదక్షిణ్యాలు మాకొద్దు, దాన్ని పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. మరొకటి ఏంటంటే, విద్యుత్ చట్టం కూడా చేయాల్సిందే అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ దేశంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ రైతైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టాయిష్టాలతో పని కాకుండా టోటల్ గా విద్యుత్ వినియోగం అనేది ఒకే అందరికి ఒకేలాగా వర్తించాలనేది రైతులు చెప్తున్నటువంటి అంశం. అంటే దాని టోటల్ గా ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా మరికొన్ని రాష్ట్రాలు ఉచిత విద్యుత్ అందజేస్తా ఉన్నాయి. ఇప్పుడు రైతులు రైతు సంఘాలు చెప్తున్నది ఏంటంటే, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నప్పుడు ఇదే అంశాన్ని మొత్తం ప్రభుత్వం, మొత్తం కేంద్రం, ఈ భారతదేశం మొత్తం మీద అమలు చేయించడానికి నష్టమేంటని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఈ రకమైన డిమాండ్లతోటి ఆ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ డిమాండ్ల పత్రాన్ని చూసిన తర్వాత అమిత్ షా నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గ ఉప సంఘం చర్చలను రేపటికి వాయిదా వేసింది. రేపు బుధవారానికి వాయిదా వేసింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు రైతు సంఘాల నేతలతోటి చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపైన మరి రైతు సంఘాల నాయకులు ఏమంటారనేది మరి కాస్త అప్పట్లో తేలనుంది భవానీ. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.